జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జరిగిన నిజామాబాద్ పార్లమెంటరీ సోషల్ మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ బన్సల్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 9 సంవత్సరాలలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవాలని, ప్రజలలో మమేకమవుతూ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి పైసా కూడా పేదలకు చెందే జట్టు ఆయన పాలన. మహమ్మారి, కోవిడ్ మహమ్మారి సమయంలో భారతదేశానికి రావడానికి ప్రపంచంలో అమెరికా లాంటి దేశాలలో వ్యాక్సిన్ వచ్చినాక 30 సంవత్సరాలు నలభై భారతదేశంలో మన కోవిడ్ వ్యాక్సిన్ మనమే తయారు చేసుకుని 220 కోట్ల డోసులకు పైగా నరేంద్ర మోదీ గారి పాలనలో దేశం మొత్తంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, ఈ రెండు కలిపి 300 కోట్ల ఇళ్ళు పేదలకి అందించడం జరిగింది. ఇందులో భాగంగా మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే కూడా కేటాయించడం జరిగింది. మరి ఆ 2,47,48,000 ఇళ్ళు ఎవరికి ఇచ్చిండో కేసీఆర్ ఇలా లెక్క మాత్రం ముందు అప్డేట్ కన్నా నేను బులాయా आपको आज के इस कार्यक्रम में इसलिए बुलाया है कि हमको यहाँ से जाने के बाद क्या करना है. केवल प्रेजेंटेशन देखकर जाना नहीं है, तो इसके बाद क्या करना है. आज का हमारे सोशल मीडिया सबसे ज़्यादा एक नैरेटिव बनाने का काम करता है, एक नैरेटिव बिल्डअप करने का काम करता है. हम सब भारतीय जनता पार्टी के कार्यकर्ता भी रोजाना कुछ ना कुछ मोदी जी को लेकर, सरकार को लेकर एक पॉजिटिव कैंपेन चलाते रहते हैं, जिसके कारण से लोगों तक नीचे तक सूचनाएं पहुंचती रहती हैं. लेकिन अगर अभी हम देखेंगे तो इन दिनों थोड़ा सा हम सबको और विशेष प्रयास करना पड़ेगा कि जो एक देश भर में पॉजिटिव नैरेटिव हमारे पक्ष में